విద్యుత్ బస్ ఛార్జీల పెంపు నిరసిస్తూ బీజేపీ జనసేన సంయుక్తంగా ర్యాలీ చేపట్టాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నిరసన ర్యాలీ చేపట్టిన రెండు పార్టీ కార్యకర్తలు పెన్షన్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కాస్తివర్ తూము సెంటర్ నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని, దానికి తోడు విద్యుత్ బస్ ఛార్జీలు పెంచి ప్రజలపై అధిక భారం మోపుతున్నారని జనసేన నేత పితాని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కట్టుబడి పాలన సాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ముమ్మిడివారం జనసేన పార్టీ నియోజకవర్గం నుండి జన సైనికులు, మండల అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరి అత్యధిక సంఖ్యలో మరి ఈరోజు మహానిరసన కార్యక్రమం తలపెట్టిన ఏదైతే తలపెట్టామో మహానిరసన కార్యక్రమం, ఆ మహానిరసన కార్యక్రమానికి మరి నాలుగు మండలాల నుంచి అత్యధిక సంఖ్యలో మరి జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నమ్మి ఏదైతే జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు మరి పెంచాడో, మరి స్లాబులు కానివ్వండి, విద్యుత్ ఛార్జీలు కానివ్వండి, ఇవాళ సామాన్య మానవుడు గతంలో 200 వచ్చే బిల్లు వేళ 600-700 వచ్చినాయి మరి కొత్త బిల్లులు. చాలా దుర్మార్గం. జనసేన పార్టీ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఉద్యమం జరుగుతుంది. అలాగే మరి రైతుల విషయంలో కూడా మరి కౌలు రైతులు కానీ, సన్నకారు రైతులు కానీ అందరికీ నమస్కారం.